దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకి నమస్కారం. న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమంకి స్వాగతం. ఈనాటి మన అంశం స్త్రీలు, ఆస్తి హక్కులు. సనాతన హైందవ సాంప్రదాయ ప్రకారం స్త్రీలు వంటిళ్లకే పరిమితమై చిన్నతనంలో తల్లిదండ్రులపైన, యవ్వనంలో భర్తపైన, వృద్ధాప్యంలో పిల్లలపైన ఆధారపడి జీవించాల్సిన స్థితి. కానీ నేటి తరం స్త్రీలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్తున్నారు. మగవారితో తాము కూడా సమానమేనన్న భావన కల్పిస్తూ తల్లిదండ్రుల బాధ్యతను స్వయం స్వీకరిస్తున్నారు. అయినప్పటికీ కానీ వాళ్ళకి ఆస్తిలో ఎటువంటి హక్కులు ఉన్నాయి అనేవి ఎంత మాత్రం అవగాహన లేకపోవడం వల్ల ఫలితంగా నష్టపోతున్నారు. మరి ఇలాంటి వాటి గురించి ఈరోజు కార్యక్రమంలో పూర్తిగా చర్చించుకుందాం. మనతో పాటు ఇదే అంశంపై పూర్తి అవగాహన కల్పించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గణవరం నుంచి వచ్చిన ప్రముఖ న్యాయవాది అంజయ్ గారు. ఆయన్ని ఆహ్వానించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. మనం చర్చించుకుంటున్న అంశం స్త్రీలు, ఆస్తి హక్కులు. అసలు స్త్రీలకు సంబంధించి ఆస్తిలో హక్కు లేదా భాగం కల్పించాలి అన్న ఆవశ్యకత ఎలా వచ్చింది? దీనికి సంబంధించి మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏంటి? మనకి స్త్రీలను గౌరవించడం అనే దాంట్లో మన యొక్క సంప్రదాయంగా ముఖ్యోద్దేశంతో తీసుకుని పురాతనమైన చట్టాల నుంచి కూడా స్త్రీలు అనగబడిపోయారనే ఆ ఆలోచనతో ముఖ్యోద్దేశంతో చట్టాలని స్త్రీలకు అనుకూలంగా మార్చుకుంటూ వచ్చారండి. ఆ విధంగా ఏంటంటే 1956 ముందు ఏంటంటే స్త్రీలకి ఒక లిమిటెడ్గానే హక్కులు ఉన్నాయి. స్త్రీధన ప్రాపర్టీలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి హక్కు ఏమిటంటే తినడానికి, అనుభవించడానికి వరకు తప్ప అమ్ముకుని తినే హక్కు అనేది లేకుండా ఉన్నది. ధర్మలు ఏంటంటే దానివలన వాళ్ళకి ఏమన్నా హాస్పిటలైజేయాలన్నా ఇంకోటి అయినా కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుందనే ఒక ఆలోచనతో వాళ్ళు కూడా సంపూర్ణంగా అనుభవించాలి ఆస్తిని ఎట్లాగనే యొక్క భావన కలిగి మన ప్రభుత్వాలు అన్నీ కూడా చట్టాలని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఆ ప్రకారకంగా స్త్రీధన హక్కును తీసుకురావడం జరిగింది. అప్పుడు లిమిటెడ్ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ హక్కును కూడా వాళ్ళు ఇష్టానుసారముగా అమ్ముకుని తినే హక్కులు కలగజేయడంతో ఈ స్త్రీలు సమాజంలో సంతోషంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది. ఆ ప్రకారంగా స్త్రీధన హక్కుని సెక్షన్ 14(1) హిందూ సెక్షన్ యాక్ట్ కింద ఇవ్వడంతో పాటు ఆ ప్రకారంగా స్త్రీలు ఆస్తి హక్కుని ఫ్రీగా అనుభవించడం అనేది అవకాశం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే సార్. మనం ఆస్తిని గమనించినట్లయితే స్వార్జితం, పూర్వార్జితం కూడా ఉంటాయి. స్త్రీలకు సంబంధించి స్వార్జితంలోనూ అలాగే పూర్వార్జితంలోనూ ఆస్తుల భాగంలో హక్కు ఉందా? స్త్రీలకి పూర్వాజితమైన స్వార్జితమైన ఒకే హక్కు కలిగి ఉంటారండి. స్త్రీలు వచ్చేవాటికి స్త్రీలు సంపూర్ణ హక్కుదారులు అయిపోయారు. అబ్సల్యూట్ ఓనర్ స్త్రీలు. స్త్రీల ఆస్తిని వాళ్ళు ఇష్టానుసారం ఇవ్వగలిగితే ఇస్తారు, లేకుంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. స్త్రీల నుంచి వాళ్ళు బతికున్న కాలంలో వాళ్ళు ఇష్టానుసారం అనిపించిన మిగిలిన ఆస్తిని ఎలాంటి హక్కులు కలగజేయకుండా మరణించినట్లయిన ధర్మలు అయితేనే వాళ్ళ యొక్క వారసులు అనుభవించే హక్కు ఉంది. కానీ అంతకు మించి స్త్రీలకు సంపూర్ణ హక్కులు కలగజేయడం జరిగిందండి. ఓకే. మనం ఆస్తి గురించి మాట్లాడుకుంటే స్త్రీల్లో మతాల వారీగా చాలా డివిజన్స్ ఉన్నాయి. మరి అందరికీ ఒకటే చట్టమా ఆస్తికి సంబంధించి, లేదా మతాల వారీగా చట్టాలు కూడా వేరువేరుగా ఉన్నాయా? మనకి ముస్లిమ్స్ చట్టం బైలా సపరేట్గా ఉన్నది, క్రిస్టియానిటీ యాక్ట్ సపరేట్గా ఉంది, హిందూ సంప్రదాయ ప్రకారంగా సక్సెషన్ యాక్ట్ అనే సంప్రదాయం ఉంది. కాబట్టి ఏ యాక్ట్ కింద వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి స్త్రీలకు హక్కులు అనేది కలగజేయడం జరిగిందండి. ఓకే. ముందుగా మనం హిందూ సక్సెషన్ అంటే అలాగే హిందువులకి సంబంధించి ఆస్తిలో హక్కుల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నుంచి చూసినట్లయితే చాలా మార్పులు అంతా వచ్చాయి. బట్ ఇప్పటికీ కూడా చాలామంది స్త్రీలకి వాళ్ళకి సంబంధించిన ఆస్తుల్లో వాళ్ళకి హక్కు ఏంటి, వాళ్ళకి రావాల్సిన భాగాలు ఏంటి అనేవి చాలామందికి అవగాహన లేదు. ఫలితంగా వాళ్ళు నష్టపోతున్నారనే చెప్పొచ్చు మనం. సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఏంటి, ఒక వాళ్ళకి ఉన్నటువంటి షేర్స్ కానీ వాళ్ళకి ఉన్నటువంటి రైట్స్ కానీ ఏంటి? అసలు స్త్రీధన ప్రాపర్టీలో ఇవాళ వాళ్ళు స్వతంత్రంగా అనుభవించి హక్కు వచ్చింది. భర్త దగ్గర నుంచి వచ్చినా కానీ, ఒక బంధువుల దగ్గర నుంచి వచ్చినా కానీ, ఒక గిఫ్ట్ పూర్వకంగా వచ్చినా కానీ స్త్రీలు తన ఇష్టానుసారంగా అనుభవించే అవకాశం కలగజేసిన ధర్మలో స్త్రీలకు చాలా అనుకూలంగా వాతావరణం అనేది ఏర్పడిందని మేము చెప్పాలండి. ఇప్పుడు గతంలో పూర్వం రోజుల్లో స్త్రీలకి ఆయుధముగా అనుభవించే హక్కు అనేది ఎక్కడా కూడా లేదు. లిమిటెడ్ ఇంట్రెస్ట్ ఉండేది. ఏంటంటే వచ్చిన ఫలసాయం అనుభవించడం వరకే ఉండేది తప్ప స్త్రీలుగా వీళ్ళు పూర్తిగా స్వేచ్ఛగా అనుభవించే హక్కు ఉండేది కాదు. తర్వాత అమెండ్మెంట్ కాలక్రమేణా 1956 యాక్ట్ 1976 యాక్ట్ ప్రకారంగా భర్త దగ్గర తీసుకున్నటువంటి లిమిటెడ్ ఇంట్రెస్ట్ మనవర్తకులకు కూడా వీళ్ళకి ఎన్లార్జ్డ్ అబ్సల్యూట్ ఓనర్ అనే హక్కు కలగజేయడంలో సెక్షన్ 14(1) స్త్రీధన యాక్ట్ కింద సెక్షన్ యాక్ట్లో కూడా
ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఆ ప్రకారంగా స్త్రీలు స్వేచ్ఛగా అనుభవిస్తున్నారనేదే భావించాలి తప్ప, స్త్రీలకు ఎక్కడ కూడా ఈ రోజున లిమిటెడ్ ఇంట్రెస్ట్ ఏం లేవండి. స్త్రీలకు ఏ హక్కు అయితే ఉన్నదో ఆస్తిలో, ఆ హక్కుని సంపూర్ణంగా అనిపించే హక్కు ఉన్నదండి వాళ్ళకి. స్త్రీల ద్వారా స్త్రీలకు ఉన్నటువంటి ఆస్తిని వాటా హక్కు ఇతరులకు కోరే హక్కు కూడా లేదండి ఈ రోజుల్లో. వాళ్ళు స్వేచ్ఛగా అనుభవించిన తర్వాత మిగిలింది ఉంటేనే వాళ్ళ యొక్క వారసులు అనిపించే హక్కు కలిగి ఉందండి. అయితే చాలామందికి ఇప్పటికీ ఎన్టీఆర్ చట్టం అనేది దాని మీద ఇంకా అపోహలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే కొన్ని నిర్దిష్టాలు ఉన్నాయి స్త్రీలలో, స్త్రీలకి ఆస్తిలో హక్కు కల్పించడానికి. దానికి సంబంధించి మీ వివరణ. గతంలో ఎందుకంటే పురుషులు వారసులుగా తీసుకుని తండ్రి ఆస్తి కొడుకులకి అనేది గతం నుంచి సంప్రదాయబద్ధంగా వచ్చేదండి. తర్వాత ఎన్టీ రామారావు గారు 1985 యాక్ట్ తీసుకున్న ధర్మల దానికి ఒక లిమిటెడ్ ఇంట్రెస్ట్ పెట్టుకుంటూ 9/5/1985 ధరిమిళ వివాహమైన ఆడపిల్లలకు కూడా మగపిల్లలతో పాటుగా సమాన హక్కులు కలగజేయడం అనేది సెక్షన్ 1986 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా స్త్రీలకు ఇంకొంచెంగా ఎక్కువ అవకాశం ఏర్పాటు చేయడం అనేది హక్కుల్లో వాటా హక్కులు అనేది కలగజేయడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ మన హిందూ సంప్రదాయ ప్రకారంగా ఒక స్త్రీకి వివాహం చేస్తూ కట్నం రూపంలో కొంత సొమ్ము మట్టు తిప్పి పంపించేవాళ్ళు అండి. ఆ విధంగా కాకుండా ఇప్పుడు ధర్మిళ మిగిలిన ఆస్తుల్లో కూడా కుమారుడితో పాటుగా కూతురు కూడా సమాన హక్కు కలగజేయడం అనేది ఎన్టీ రామారావు యాక్ట్ అనేది 1986 యాక్ట్ ద్వారా సంక్రమణ చేయడం జరిగిందండి. అమెండ్మెంట్ సెక్షన్ 29(1) కింద. ఓకే సార్, కానీ ప్రస్తుతం ఉన్న చట్టానికి సంబంధించి క్రమేణా వచ్చినటువంటి మార్పులు లేదా సవరణలు ఏంటి? ఈ యొక్క లిమిటెడ్ ఇంట్రెస్ట్ పెట్టారండి ఎన్టీ రామారావు గారు. ఇది 5/9/85 తర్వాత వివాహమైన పిల్లలకి ఆడపిల్లలకే సమాన హక్కు అని దాని ధర్మల సెంట్రల్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 2005 వచ్చింది. దాని ప్రకారంగా 30/12/2000 నాటికి ఎలాంటి కోర్టు డిగ్రీలు కానీ పార్టీషన్ రీసెడ్ పార్టీషన్ కానీ లేకున్నట్లయితే ఈ యొక్క ఈ పురాతన ఆస్తుల్లో యాన్సెస్టర్ ప్రాపర్టీస్లో రెస్పెక్ట్ ఆఫ్ ది మేల్ అండ్ ఫీమేల్ అనేది, అంటే కుమారుడితో పాటుగా స్త్రీ కూడా సమాన హక్కు కలిగి ఉన్నారు, వివాహం అనేది లిమిటేషన్ లేదు అనేది సెంట్రల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా స్త్రీలు సమాన హక్కును పొందనే హక్కును కలగజేసింది జరిగిందండి సెంట్రల్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 యాక్ట్ ప్రకారంగా. ఓకే, 2005 యాక్ట్లో మగవారికి అలాగే ఆడవాళ్ళకి కూడా ఈక్వల్ టు మేల్ ఈక్వల్ టు ఫీమేల్ అని, కొడుకులతో సమానంగా ఆడపిల్ల కూడా హక్కు పొందే విధంగా కలగజేయడం జరిగిందండి. ఇది మన రాష్ట్రానికి సంబంధించింది కాదంటారా? అందరికీ సెంట్రల్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. మన రాష్ట్రానికి వచ్చేపాటు ఎన్టీ రామారావు గారేమో 1985-86 అమెండ్మెంట్ యాక్ట్ చేసిన తర్వాత ధర్మల సెంట్రల్ అమెండ్మెంట్ యాక్ట్ అమెండ్మెంట్ ఫోర్స్ 2005 వచ్చిందండి. ఓకే సార్, మరి ఆనాటికే ఆస్తిలో పంపకాలు కానీ ఏమైనా జరిగి ఉన్నట్లయితే ఈ యాక్ట్లో ఉన్నటువంటి రైట్కి సంబంధించి దానికి ఉన్నటువంటి శాంతిటీ ఏంటి? ఆనాటికి అంటే 2000 యాక్ట్కి రాకముందు కనుక వాళ్ళు రీసెంట్ పార్టీషన్ కనుక చేసుకున్నట్లయితేనో, లేకుంటే కోర్టు వివాదాల్లో ఏమైనా డిగ్రీలు పొందినట్లయితేనో, ఆ విధంగా అయితే వాళ్ళకి స్త్రీలకు హక్కులు లేవు. అట్లా కాకుండా జాయింట్గా ప్రాపర్టీ కంటున్నట్లయితే కనుక స్త్రీలకు కూడా పురుషులతో పాటుగా సమాన హక్కు కలగజేయడం అనేది జరిగిందండి. ఓకే, అంటే పార్టీషన్ జరిగి ఉండకూడదు. పార్టీషన్ జరిగి ఉండకూడదు అంటే రీసెడ్ ఓవర్లుగా రాసుకుంటారండి పార్టీషన్. అది ఓవర్ల పార్టీషన్ అనేది ఎక్కడ పరిగణన తీసుకోవాలి, కంపల్సరీ రిజిస్ట్రేషన్ పార్టీషన్ కావాలనేది యాక్ట్ చెప్తుందండి. 2005 నాటికి రిజిస్ట్రేషన్ పార్టీషన్ డీడ్ రిజిస్ట్రేషన్ కాకపోతే, రిజిస్టర్డ్ పార్టీషన్ కాకుండా కాకపోయినా కానీ కోర్టు డిగ్రీ లేకుండా ఉన్నట్లయితే దానిలో ఖచ్చితంగా హక్కు ఉంటుంది, లేకపోతే ఉండదు. ఉండదు. ఓకే సార్, మీరు ఇందాక అన్నట్టు ఆడపిల్లలకి పెళ్లి చేస్తాం కదా, కట్న కానుకలు ఇచ్చి పంపించాము, చాలా డబ్బు ఖర్చు పెట్టే పెళ్లి చేసాము, ఇంకా వీళ్ళకి ఇంకా ఆస్తుల భాగం ఏంటి అన్న అపోహ లేదా అన్న ఆ ఒక విధమైన ఫీలింగ్ ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఉంటుంది చెప్పాలంటే కుటుంబంలో. మరి ఇప్పటికీ అలాంటి వారు చాలామంది ఉన్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? స్త్రీల్ని సమాజంలో ముందుకు తీసుకుపోవాలనే యొక్క ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క స్త్రీలను ఇంకా సమాంతరంగా పురుషులతో పాటు చేయాలనే యొక్క ఆలస్యంతోనే ముఖ్య ఉద్దేశంతో ఈ స్త్రీలకు సమాన హక్కు చేయటం అనేది జరిగిందండి. పురుషులతో పాటుకు సమానంగా చిన్నచూపు చూస్తున్నారు స్త్రీలని. పురుషుడినేమో తండ్రి నుంచి ఆస్తి వస్తుంది, ఒక కొడుకునిగా ముఖ్యంగా చూస్తున్నారు కాబట్టి సమాజంలో ఆడపిల్లని తక్కువ చూపు చూస్తున్నారనే యొక్క భావన కలిగి ఈ యొక్క స్త్రీలకు కూడా సమాన హక్కు కలగజేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా యాక్ట్ అనేది సవరణ చేయడం జరిగిందండి. అంటే వాళ్ళు ఎలా అంటే ఆ ఆస్తి గురించి కోర్టు దాకా వెళ్ళి ఇంకొకళ్ళు మొహం ఒకళ్ళు చూసుకోలేనంత వారి మధ్య అంత గొడవలు ఏర్పడుతున్నాయి,
అండ్ ఇలాంటివన్నీ పరిష్కరించుకొని వాళ్ళు సామరస్యంగా ఉండి పార్టిషన్ చేసుకునే వీలు ఉంటుందా? కుటుంబం మధ్య కూర్చొని చేసుకునేది చాలామంది చేసుకున్నారండి ఇప్పటికి కూడాను. కొంతమంది ఏదో విధంగా అంత కాదు ఇంత నెచ్చేసుకుని ముందుకెళ్ళిపోయే అన్నదమ్ముల మధ్య అప్పచెల్లి మధ్య కూడా సందర్భాలు ఉన్నాయి. మితిమీరితే కనుక చట్టప్రకారంగా ఫాలో అవుతున్నారండి వాళ్ళు స్త్రీలు కూడాను. ఫాలో అయినప్పుడు స్త్రీలకు కూడా మంచి అవకాశం జరుగుతుంది, బెనిఫిట్ జరుగుతుంది అనేది చెప్పాలి యాక్ట్ ప్రకారంగా. మరొక సందేహం ఏంటంటే, స్త్రీ పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలలోపు, పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలోపు ఆస్తిలో హక్కు లేదా భాగము అడిగితేనే అది కరెక్ట్, లేదా ఆ సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆస్తిలో హక్కు పొందే అవకాశం లేదు అనే అపోహలు ఉన్నాయి చాలామందికి, అది కరెక్ట్ అంటారు? ఎక్కడ కూడా పెళ్లి పలానా బట్టి పెళ్లి అయితేనే వస్తుంది, ఇన్ని సంవత్సరాల తర్వాత వివాహం ఉన్న తర్వాత వస్తుంది రాదు అనేది ఎక్కడా కూడా చెప్పలేదండి. వాళ్ళు ప్రాపర్టీ అనేది యాన్సెస్టర్ ప్రాపర్టీగా జాయింట్గా కొనసాగుతున్నారా లేదనేది మెయిన్ ఉద్దేశం అండి. ఓకే సార్, మనకు కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ అటెండ్ చేద్దాం. సరస్వతి గారు కడప నుండి, నమస్తే మేడం. నమస్తే మేడం, మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే అమ్మా, చెప్పమ్మా. ఓకే అమ్మా. సార్ నాకు ఒక బాబు ఉన్నాడు సార్, మా హస్బెండ్ అంటే సడన్గా సార్ మ్యారేజ్ ఉండబట్టి మా హస్బెండ్ ఇప్పుడు డైవర్స్ నోటీస్ కి అప్లై చేశారు సార్, తనకు డైవర్స్ కావాలని. మేమైతే డైవర్స్ ఇవ్వమని చెప్తున్నాను సార్. మరి ఎట్లా సార్, వాళ్ళైతే నేను ఇవ్వము అంటే మా అమ్మ కట్నం ఇచ్చారు సార్ మా హస్బెండ్ వాళ్ళకి, దాదాపు 10 లక్షలు క్యాష్ కూడా ఉంది సార్ వాళ్ళ దగ్గర, కట్టబెట్టంతో బాబు నన్ను బయటకు పంపించేశారు సార్. కానీ ఇప్పుడు బాబుకు వాళ్ళ ఆస్తిలో వాటా రాయడానికిందా, కనీసం నా కట్నం ముందు నేను రైట్ కోర్టు కేసు కానీ తీసుకోవడానికి ఏమన్నా రైట్స్ ఉందా సార్? చూడమ్మా, మీకు కట్నం ఇచ్చారంటున్నారు కదా, ఏ రూపంలో ఇచ్చారు, క్యాష్ రూపంలో ఇచ్చారా, మోబుల్ ఇమోబుల్ గా ఆస్తులు ఏమైనా కలెక్ట్ చేశారమ్మా? క్యాష్ రూపంలో ఇచ్చేసారు కాబట్టి మీ పేరు ఏమి ఆస్తి పెట్టుకోలేదు, మీ పేరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోలేదు. మీ భర్త గారి యొక్క కుటుంబంలోనే ఈ 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసుకోవడం జరిగింది అంటారు. చూడమ్మా, ఇప్పుడు మీ బాబు ఎవరి దగ్గర ఉంటున్నారు? బాబు మా దగ్గర ఉంటున్నారు సార్, బాబు మొత్తం నేనే చూసుకుంటున్నాను సార్, బాబు మెయింటెనెన్స్ అంత ఇంతవరకు బాబు కూడా వాళ్ళు వన్ డేస్ కూడా మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేదు. మీరు మెయింటెనెన్స్ అప్లై చేసుకున్నారా కోర్టుకి వెళ్ళి? మరి చేశాను సార్, అప్లై చేశాను సార్, 1 ఇయర్ ఉంది కానీ అది మెయింటెనెన్స్ జరుగుతానే ఉంది సార్ కోర్టులో. మెయింటెనెన్స్ ఇస్తారమ్మా, ఇంటీరియర్ మెయింటెనెన్స్ కూడా మీరు పిటిషన్ పెట్టుకుంటే మీకు తాత్కాలికంగా ఫస్ట్ మెయింటెనెన్స్ ఇస్తారు, తర్వాత పిటిషన్ తేలేంత వరకు కూడా గుర్తిస్తారు, తర్వాత మెయింటెనెన్స్ పిటిషన్ ద్వారా అనుభవించడానికి మనవర్తి వస్తుంది మీకు. నిజమే అంటే మీరు మీ అందరూ మీరు మెయింటెనెన్స్ చేయలేని పక్షంలోనే భర్త మీద మనవర్తి అడగాలి, కానీ మీ స్వదాగా మీకు స్తోమత ఉన్నట్లయితే మీకు మెయింటెనెన్స్ రాదమ్మా భర్త నుంచి. అవునమ్మా, బాబుకి మెయింటెనెన్స్ వస్తుంది, మీ భర్త గారి ఆస్తిలో హక్కు కోరి హక్కు కూడా బాబుకు ఉంటుంది, మీకు ఉండదు. కానీ మళ్ళీ మీరు కోర్టుకి వెళ్ళి నాకు భర్త కావాలనుకున్నట్లయితే సెక్షన్ 9 కింద అప్లై చేసుకుని నా భర్త నాకు కావాలని అప్లై చేసుకోవచ్చమ్మా. లేదంటే ఇలాంటి వాళ్ళు న్యాయ సేవా సదన్ని కూడా లేకుంటే మండల సేవాధికారి ఉచిత సలహా ఇస్తారమ్మా మీకు, మండలంలోనూ జిల్లాలోనూ ఉండరు, అక్కడికి వెళ్ళి మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు కూడా సలహాలు ఇస్తారమ్మా మీకు. ప్రతి కోర్టు జిల్లా కోర్టులో న్యాయ సేవా సదన్ అని ఉంటుందండి, అది ఫ్రీగా మీరు ఆ సేవలను యూటిలైజ్ చేసుకోవచ్చు. ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్, కాల్ అటెండ్ చేద్దాం. మంగా గారు వైజాగ్ నుండి, నమస్తే మేడం. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే లాయర్ గారు. నమస్తే అమ్మా.
సార్ మా నాన్నగారు ఒక 100 గజాల సైట్ నా పేరును రాశారండి. అది ఆయన పేరు తప్పు పడిందండి, రిజిస్ట్రేషన్ లోనే ఆయనది ముమ్మనాకి ముమ్మలా అని పడిందండి ఆయన దాంట్లోని. అదే విధంగా నాకు వీళ్ళ అది ఏంటి గిఫ్ట్ వీళ్ళమ్మ రాశారండి. ఆ ఇంటి పేరు తప్పు పడ్డం వల్ల ఇప్పుడు అది కరెక్షన్ చేసుకోవడానికి ఎలా సార్ ఏమైనా ఏ విధంగా చేయాలండి? ఈ కరెక్షన్స్ ఉన్నది పేరు మీద ఒక అఫిడవిట్ తీసుకుంటే సరిపోద్దమ్మా. పూర్తి పేరు తప్పుపడ్డ పేరు ఒకటేను, ఒకటేను మా తండ్రి గారి పేరేను ఇంటి పేరేనని. నోటరీ ద్వారా వెళ్ళి సంప్రదించి ఒక అఫిడవిట్ ఇస్తే కొంచెం క్లియర్గా చెప్పండి. మీరు ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి? విల్లామాలో తప్పు పడింది అంటున్నారు కదమ్మా. సార్ నాన్నగారు ఆస్తి రిజిస్ట్రేషన్ పాత కాగితాల మీద కూడా లా అని పడింది సార్. ఆ విధంగా నాకు వీరునామా రాసేసారండి. ఆయన కాగితాలు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే తప్పు పడింది, లా అని పడిపోయిందండి నాకు బదులు. ఆ తర్వాత రాసిచ్చేసారు. ఇప్పుడు అది ఎలా చెల్లదు అంటున్నారు సార్? అది ఒక అమ్మాయిలు భయపడుతున్నారు, మామూలుగా నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోని అంటున్నారండి. అది ఏం ఏ విధంగా చేయాలో చెప్పండి సార్ కొంచెం. ఇప్పుడు కరెక్షనే కదమ్మా, నేను ఒక అక్షరం కలెక్షనే కాబట్టి పూర్తి పేరు ఇది ఈ విధంగా తప్పు పడింది అనేది ఒక నోటరైజ్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక అఫిడవిట్ తీసుకున్నట్టయితే సరిపోతుంది. అదే సార్, మరి అప్పుడు జాగం అమ్మిన వాళ్ళు కూడా ఉండాలంటున్నారు సార్. ఉండాలంటారా? మా నాన్నగారికి అమ్మిన వాళ్ళందరూ ఉండాలి అని అంటున్నారు సార్. మీకు అవసరం, మీ నాన్నగారు మీకు విల్లామా రాసేశారు కదా, రాశారు సార్, సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. మరి పాత వాళ్ళు ఇచ్చిన దాని మీద కూడా మమ్మలానే ఉంది సార్, ఒరిజినల్ దాని మీద నాకు విల్లామా రా పర్వాలేదు సార్ అదే అని. అవును కదా, మళ్ళీ కరెక్షన్ కావాల్సి వస్తే మీరు అమ్మిన వాళ్ళు రావాలంటే మీరు రిజిస్టర్ ఆఫీస్లో మళ్ళీ కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీ నాన్నగారు పేరు, మీ నాన్నగారు ఇప్పుడు ప్రజెంట్ లేరు కదమ్మా. ఉన్నారు సార్, ఉన్నారు సార్. ఉంటే కనుక మీరు అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి మీ నాన్నగారు పేరు కరెక్ట్ చేయించుకోండి. వాళ్ళు వారసులు ఉంటారు చూడండి, వాళ్ళ వారసులతో రెట్టిఫికేషన్ డీడ్ అంటారు. అవును సార్, వాళ్ళు ఇప్పుడు రిస్క్ పెడుతున్నారండి, ఇంత కావాలి అమౌంట్ మళ్ళీ అన్నట్టుగా అంటున్నారు సార్. వాళ్ళతో సంబంధం లేకుండా ఇంకా ఏదైతే అవుతుంటారా? వాళ్ళు మళ్ళీ మనీ అడుగుతున్నారు సార్, అమ్మాయి సంతకాలు పెట్టమంటే వాళ్ళు ఇంకా డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం వాళ్ళు కాకుండా ఇంకే విధంగా చేయగలం సార్? ఏ విధంగా చేయగలం అంటే మీరు న్యాయసేవలు వెళ్ళి ప్రీ లిటిగేషన్ కింద ఏమన్నా ఒక్కోసారి మండల న్యాయసేవ సదస్సులో మీరు అడిగితే కోర్టు మండలాల్లో ఉంటాయి, జిల్లాలో ఉంటాయి, వాళ్ళకు సంప్రదిస్తే కనుక వాళ్ళు కూడా మీకు సలహా ఇచ్చి వాళ్ళని పిలిపించి ఏర్పాటు చూస్తారు. ఆ ప్రకారం కూడా మీకు ఉన్నటువంటి ప్రాబ్లం క్లియర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఒకసారి ప్రయత్నించండి ఆ విధంగా కూడా. ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. మరి కాలర్ లైన్లో ఉన్నారు సార్. రాజు గారు హైదరాబాద్ నుండి, నమస్తే సార్. హలో, హలో, నమస్తే సార్. మేడం హైదరాబాద్ నుంచి రాజు మాట్లాడుతున్నా మేడం. అవును సార్, లాయర్ గారు మనతో పాటు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం మా సార్ మా అమ్మమ్మకి మా మదర్ ఓన్లీ 1 డాటర్ సార్. చెప్పండి. బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు మా అమ్మమ్మకి. మా ఫాదర్ని ఇల్లరికం తీసుకెళ్లారు ఒక 60 ఇయర్స్ బ్యాక్. ఓకే. మా ఆస్తి పంపకాలు మామూలుగా విలేజ్ లో గ్రామ పంచాయతీలో పటవారీ లెవెల్ మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్ కి రాసుకున్నారు, అలా కంటిన్యూ అవుతుంది. నా పేరు, మా బ్రదర్ పేరు, అలా అలా కొంచెం కొంచెం పార్టీషన్ చేశారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఏం కాలేదు పార్టీషన్. ఇప్పుడు ఏంటంటే మాకు తెలియకుండా మా మదర్ గారు మా ఫాదర్ గారు ఎస్సీ కార్పొరేషన్ కి ల్యాండ్ సేల్ చేశారు. ఇప్పుడు మా అమ్మమ్మకి మా మదర్ ఓన్లీ 1 డాటర్, సిస్టర్స్ బ్రదర్స్ లేరు. సో ఇప్పుడు ఆ ప్రాపర్టీలో మాకు హక్కు ఉంటుంది కదా మేడం, ఆ డబ్బులు వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మేడం? మీకు తెలియకుండా పూర్వార్జితం ఆస్తిని అమ్మేశారు, మీకు హక్కు ఉంటుందా లేదా అనేది మీ ప్రశ్న. అవును. చూడు బాబు, మీ మీ తల్లిగారు బతికున్నారా? మీ తల్లిగారు ఏకైక వారసురాలు మీ అమ్మమ్మ గారికి. అవును. మీ అమ్మగారు ఉండగా మరి ఆస్తి అని అమ్మడం జరిగిందా? మొన్న మొన్న 1 ఇయర్ బ్యాక్ మా అమ్మగారు అమ్మారు. మీ అమ్మగారు అమ్ముకున్నారు? అమ్మగారు నాన్నగారు. మీ అమ్మగారే అమ్ముకుంటారు, మీ అమ్మగారే వారసురాలు, మీ నాన్నగారితో కూడా సాక్ష్యాంతం పెట్టుకుని ఉంటారు. మా నాన్నగారు పేరు మీద ఉండి అతను అమ్మేశాడు, మా మదర్ గారి పేరు మీద ఉండి ఆమె కూడా అమ్మేసింది. మీ మా మీ ఫాదర్ పేరు నుండి ఆస్తి స్వార్జితమా పుత్రాజితమా ఆస్తి మీది? మా ఫాదర్ది, మా అమ్మమ్మది, మా ఫాదర్కి వచ్చింది. అమ్మమ్మ తాలూకా ఆస్తి అక్కడ. హలో, మీకు ఉన్నటువంటి అమ్మమ్మ తాలూకా ఆస్తి కాబట్టి నీకు ఎలాంటి హక్కులు లేవు, వాళ్ళు బతికుండగానే అమ్మేసుకున్నారు కాబట్టి. ఓకే,
ఇప్పుడు మా అమ్మమ్మ ఆస్తిలో మనమలకు మనమరాలకు ఉంటుంది కదా సార్, ఎట్లా వస్తుంది? మీకంటే ముందు మీ తల్లిగారు ఉన్నారు కదా, మీ తల్లిగారే ఏకైక వారసురాలు అవుతారు. ఓకే, అది మీ తల్లిగారు ఏమి రాయకుండా ఉండేటట్టు మీరు వారసులు వచ్చేవాళ్ళు. ఓకే ఓకే, ఆవిడ జీవితకాలం నమ్మేస్తుంది కాబట్టి మీకు హక్కులేం రావు. ఓకే ఓకే, మనకు కాల లైన్లో ఉన్న సార్, కాల్ అటెండ్ చేద్దాం. లక్ష్మి గారు హైదరాబాద్ నుండి, నమస్తే మేడం. హలో, నమస్తే. నమస్తే అండి. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే లాయర్ గారు. నమస్తే అమ్మా. నాకు ఒక చిన్న సమస్య ఉందండి, కొంచెం క్లారిటీగా చెప్పండి. నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు, ఆయన గవర్నమెంట్ మాస్టర్ అన్నమాట, గవర్నమెంట్ టీచరు. నాకు పెళ్ళయి 22 ఇయర్స్ అయింది. నాన్నగారికి గవర్నమెంట్ తరఫు నుంచి రావాల్సిన అమౌంట్ దాని నుంచి నాకు పెళ్లి చేశారు. ఏమొచ్చాయి అవి నాకేమి తెలియవు. ఇప్పుడైతే ప్రజెంట్ అమ్మ నా ఇద్దరం అనమాట, అన్నయ్య నేను ఇద్దరు ఉన్నాం. అమ్మ అన్నయ్య దగ్గరే ఉంటుంది. సో ఆవిడకి ఇప్పుడు ఇంతవరకు నన్ను బాగానే చూసుకున్నారు, కొంచెం ఇప్పుడు కొంచెం ప్రవర్తన కొంచెం మారుతున్నాయి. అసలు ఆవిడకి పెన్షన్ వస్తుంది, ఆవిడ పెన్షన్ కూడా ఆవిడ ఖర్చు పెట్టుకోవడానికి కొంచెం ఇది ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఈ మధ్యన. నేనేమైనా పెన్షన్ లో నాకు కూడా ఉంటుందిరా నేను అనడానికి అసలు అవకాశం ఉంటుందంటారా? పెన్షన్ అనేది మీ తండ్రి గారి మరణంతరం మీ తల్లిగారు బతకడానికి ఇస్తారు, కానీ సంతానానికి ఇవ్వరమ్మా. మీరు తల్లిగారు కనుక తల్లిగారు కూడా లేకున్నట్లు మీరు మైనర్లు అయినట్లయితే మీకు కూడా పెన్షన్ కలగజేసేవాళ్ళు. మీరు మైనర్ కాదు, మేజర్లు కదా. అవును, మీకు రాదమ్మా మీకేమి పెన్షన్? నాకు రావడం గురించి కాదండి, ఇప్పుడు అమ్మ అన్నయ్య దగ్గరే ఉంటుంది, ఆ పెన్షన్ కూడా అన్నయ్య వాడేసుకుంటున్నాడు. సో ఆ తరఫు నుంచి నేను ఏమైనా మాట్లాడగలుగుతాను అమ్మది? మాట్లాడగలుగుతా, మీ తల్లిగారు మాట్లాడాలమ్మా. అంటే నాన్నగారు కనుక నీ సపోర్ట్ చేసినా పర్లేదు, నీ అన్నగారు సపోర్ట్ చేసినా పర్లా, నీకు సపోర్ట్ చేయాలనుకో, మీ తమ్ముడి దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చేసేయాలి. అంతే కదా? అంటే ఇప్పుడు నేను అలా అమ్మది అమ్మకే ఉంచు అని నేను అనడానికి మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారమ్మా? తల్లిగారితో చేయించండి. అదే తల్లిగారి తరపున ఏమైనా చేయొచ్చా అని అడుగుతున్నారు. తల్లిగారిని క్వశ్చన్ చేయమనండి. తల్లిగారికి ఇండైరెక్ట్ గా మీరు సపోర్ట్ చేసుకోండి, మీరు డైరెక్ట్ గా క్వశ్చన్ చేయడం లేదు కదా. అంటే మీరు ఏమైనా వేయదలుచుకుంటే ఆమె పేరుతో వేసి మీరు వెనకాల సపోర్ట్ ఇవ్వచ్చు అంటున్నారు. ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్. రామాంజీ గారు కడప నుండి, నమస్తే సార్. మేడం చెప్పండి. మేడం మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఏం లేదు సార్, మా అమ్మమ్మకు సార్ క్లారిటీ లేదు. మీ అమ్మమ్మ గారికి మా అమ్మమ్మ గారు మా అమ్మకు వచ్చేసి ఒక పొలంలో తన భాగం మామూలుగా రిజిస్ట్రేషన్ చేయించారండి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మా మామ వచ్చేసి అది రిజిస్ట్రేషన్ చెల్లగలుగుతున్నాడు. ఇప్పుడు మా అమ్మకు వచ్చేసి ఆ భూమి ఇవ్వడం లేదండి. ఇప్పుడు మేము కోర్టుకు పోయాము, కోర్టుకు పోయిన తర్వాత కూడా లోకాలు కూడా వచ్చేసి వాళ్ళు మేము మీరిద్దరు వచ్చేసి ఏదన్నా మీకు సగం వాళ్ళ సగం రాయించేదాన్ని రాయిస్తాము, లేకపోతే ఇద్దరికి ఇవ్వము అని అంటున్నారు. కానీ మా మేనమామ వచ్చేసి మేము మా అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి దానికి రాయించుకున్నారు, అందుకనేసి మేము అది రిజిస్ట్రేషన్ తప్పు అంటున్నారు సార్. ఇప్పుడు మా అమ్మకు అది రావాలంటే ఏం చేయాలి సార్? మాకు మా అమ్మ రాయించిన విల్నామా రిజిస్టర్ అయింది సార్. మీకు? మా అమ్మకు సార్. మా అమ్మకు మేము విల్నామా రిజిస్టర్ అయింది. కానీ నేను ఎంఆర్ఓ అడిగేసి మా అమ్మ మా అవగారు రాయించిన మా అమ్మగారు రాయించిన భూమికి పట్టా బుక్ ఇవ్వమంటే అది ఇవ్వము అని అంటున్నారు. ఇవ్వమని అంటున్నారు సార్. మీరు విల్నామా బేస్ చేసుకుని డిక్లరేషన్ దావా చేసుకోండి సార్. సార్ ఈ విల్నామా మేము ఛాలెంజ్ చేసుకుంటూ మా అమ్మమ్మ గారు మాకు మా అమ్మకి విల్నామా రాశారు, మా అమ్మమ్మ గారు ఆస్తి మా అమ్మకు చెందిద్ది. మీ అమ్మగారు బతికే ఉండరా? ఉన్నారు సార్. మనం దావా వేసుకోండి, సరిపోతుంది. డిక్లరేషన్ కోర్టులో పిటిషన్ సార్? అంతే, డిక్లరేషన్ అడగండి. ఆల్రెడీ లోకాదాలతలో వేశాం సార్. లోకాదాలతలో వేసిన తర్వాత లోకాదాలతలో ఏంటంటే ఇరు వర్గాలు రాజీ చేసుకుంటే లోకాదాలతలో అవార్డు ఇస్తారు, కానండి ఇరు వర్గాలు తగాదా పడితే ఎవరు? మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండి. సివిల్ కోర్టుకి వెళ్ళి దావా వేసుకోండి విల్నామాను ఛాలెంజ్ చేస్తూ.
మీ అమ్మమ్మ గారు మీ అమ్మగారికి రాసిన వెళ్ళినామా నిజమేను, ఆ ప్రకారంగా ఆస్తి వస్తుంది మా అమ్మగారికి అనే ఉద్దేశంతో మీరు దావా వేసుకోండి. మా మామ ఉంటున్నారండి సార్, మా అవ్వగారు చనిపోయిన, మా అవ్వ చనిపోయిన తర్వాత వీళ్ళు ఇంతకు వీళ్ళు రాసుకొని వీళ్ళు ఆ డాక్యుమెంట్ పుట్టించారు అని అంటున్నారు సార్. ఎందుకు రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుంది కదా మీకు డాక్యుమెంట్, రిజిస్టర్ ఆఫీస్లో ఉంటారు సార్. చచ్చిపోయిన వాళ్ళకి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయరు కదా, అంతే కదా. ముస్లిం కూడా వెళ్ళి చేసి ఉంటుంది కదా సార. మీరు విల్నామాను ఛాలెంజ్ చేసుకుంటూ సాక్షుల్ని విల్నామా రాసిన ఆయన తెప్పించుకుని మీరు సివిల్ కోర్టుకి వెళ్ళి అప్రోచ్ అవ్వండి. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే ధన్యవాదములు అండి కాల్ చేస్తున్నందుకు. మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్. తాడిపత్రి నుండి కృష్ణకుమారి గారు, నమస్తే మేడం. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి క్లుప్తంగా. నమస్తే అమ్మా. మేడం మీరు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాత్రమే మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అవుతుంది. ఫోన్లో మాత్రమే మాట్లాడండి. మా అమ్మమ్మ వచ్చింది, మా నాయన ఉంది, రెండు ఆస్తులు ఉన్నాయి. రెండు ఆస్తులు వాళ్ళ పేరు మీదనే ఉన్నాయండి, ఎవరి పేరు మీద లేదు. వాళ్ళు మగపిల్లలు మాకు ఏమంటారండి, ఎలా మేము చేయాలి? ఓకే, మీ తండ్రి ఆస్తులు అలానే మీ అమ్మగారి ఆస్తులో మీకు భాగము లేదా హక్కు ఉందా లేదా అనేది మీ ప్రశ్న. అవునండి. మీ తండ్రి గారు ఉన్నారమ్మా? లేదండి, చనిపోయారు ఇద్దరు. మీ తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు అవునా? అవును. మీ ఎలాంటి కాగితాలు రాయకుండా చచ్చిపోయారు కదా మీ తల్లిదండ్రులు. మీ తమ్ము సోదరులు ఉన్నారా మీకు? ముగ్గురు సోదరులు. వాళ్ళు ఇవ్వనివ్వట్లేదు. మీరందరూ కలిసి వాటాలు వేసుకోండి తమ్ముళ్ళ మీద, మాకు కూడా హక్కు ఉందని వాటా దావా వేసుకోండి. ఆడపిల్లలకి మేము ఇవ్వము అంటారా? మీరు దావా చేసుకోండి, పార్టీస్ మీకు హక్కు వస్తుంది. మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎలాంటి కాగితాలు రాయకుండా చనిపోయారు కాబట్టి మాకు తెలియకుండా మేము ముగ్గురం లేనట్లు ఒకరికి అమ్ముకొని ఒక సంతకాలు చేసుకుంటారండి, వాళ్ళ పేర్లను చేసుకున్నారు. ఇప్పుడు మీ సంతకాలు లేవు కదా? మా సంతకాలు లేకుండా మేము లేనట్లు మరి ముగ్గురమే పుట్టింది అనేసి వాళ్ళు ఒకరికి అమ్ముకొని ఇద్దరు కలిసి ఒకరి పేరు మీద చేపించారండి. మీరు పార్టీస్ దావా చేసుకోండి అమ్మా, రైట్స్ వస్తాయి మీకు. మీ వాటా కోసం సివిల్ కోర్టుకి అప్రోచ్ అయ్యి మీరు దావా చేసుకోండి. అయిపోయినా కూడా పర్లేదు, ఆ డాక్యుమెంట్ క్యాన్సిలేషన్ అడుగుతారు. వేరే ఒక్కరికి అమ్మినా కూడా మీ సంతకాలు లేవు కాబట్టి చెల్లుతుంది మీకు, మీ హక్కు మీకే వస్తుంది. మీ న్యాయం జరుగుద్ది. మీకు ఖచ్చితంగా హక్కు ఉంటుందండి, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మినా సరే మీరు కూడా ఆ ఆస్తిలో భాగం ఉంటుంది, మీకు కూడా వాటా ఉంది మీ అన్నదమ్ములతో సమానంగా. మేము కోర్టులో పెట్టాలంటే వాళ్ళు మేము లెక్క కట్టాలన్నారండి 2 లక్షల కన్నా. మేము ఇప్పుడు ఎలా కట్టాలండి? అంత అంటే ఆస్తి ఎంత విలువ చేస్తుందో దానికి సివిల్ లాయర్ని కలిసి మీరు అప్రోచ్ అయ్యి మీ గవర్నమెంట్ స్టాంప్ ప్రకారం వాల్యుయేషన్ చూసి అక్కడ వేస్తారమ్మా. లాయర్ గారిని సంప్రదించండి, అక్కడ మీకు అందుబాటులో ఉన్న లాయర్ గారిని. మీకు ఖచ్చితంగా హక్కు ఉందండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది. మీకు దానికి సంబంధించిన ఆధారాలతో మీరు కోర్టులో ఫైల్ చేయండి. ఖచ్చితంగా మీకు హక్కు ఉంది ఆ ఆస్తిలో. అదే హక్కు ఉందని అడిగామండి, కానీ వాళ్ళు అసలు సస్యంగా అదే అండి. మీరు కోర్టులో వేస్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది. మీరు మీ అన్నతమ్ముల్ని అడిగితే ఇవ్వట్లేదు కదా. అవును సరే 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 అండి, థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా, ధన్యవాదములు అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్. చంద్రశేఖర్ గారు తాడేపల్లి నుండి, నమస్తే సార్. హలో. హలో నమస్తే సార్. నమస్తే మేడం. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి సార్. నమస్తే అండి. నమస్తే. హలో చెప్పండి సార్, వినిపిస్తుంది. ఇది మా ఫాదర్ది అండి, హౌస్ ఒక 20 సెంట్లు పొలం కలిపి ఉండేదండి. 50 సెంట్లు మొత్తం మా బాబాయ్కి మా నాన్నగారికి కలిపి ఉందండి. ఓకే అండి. అది సబ్ డివిజన్ చేసినప్పుడు మేము అక్కడ లేవండి. ఓకే. మీకు లేనప్పుడు ప్రేమ పెద్దలు ఏం చేశారంటే మా బాబాయ్ వాళ్ళు వేరే మా పెద్ద నాన్నగారు ఒక 17 సెంట్లు మా పేరు పెట్టించారండి. ఓకే.
మా ప్లేస్ 27 రావాలి, సగం రావాలి, సగంలో కూడా తక్కువ పెట్టించారు. సరే మేము అక్కడ లేకపోయేటప్పటికి ఏదో చేశారు, నేను వెళ్ళాక అది నా పేరు రాశారండి. మా నాన్నగారు చనిపోయారు, మా మదర్ పేరు పెట్టుకోకుండా నా పేరు రాశారు. ఇప్పుడు అప్పుడేమో మా బాబాయ్ గారు అబ్బాయి ఎదరా ఒకటే సర్వే నెంబర్ అండి ఇద్దరుది. వాళ్ళు ఏం చేశారంటే మాకున్న దాంట్లోకి వచ్చేసి ఇల్లు వేసుకొని ఉన్నదాన్ని వెనక అలా వదిలేశారండి. 54 సెంటీమీటర్లు వెనకున్నది కాలా కింద పోతుందండి. ఎదరేమో ఇల్లు వేసేసుకున్నారండి. మాకు రావాల్సిన 15 సెంట్లు ఇవ్వట్లేదు, ఆన్లైన్ లో ఉందండి నా పేరుతో ఇచ్చారు. ఇప్పుడు మా మదర్ ఏమో ఆరోగ్యం బాగోవటం లేవట్లేదండి, ఆవిడికి చెందాలండి. అది సార్ నా ప్రాబ్లం. ఆవిడతో పాటు కూడా మీకు కూడా హక్కే కలిగి ఉంటారండి, మీ ఫాదర్ లేరు కాబట్టి మీ తల్లిగారితో పాటుగా. మీకు రాసినటువంటి 15 సెంట్లు రాశారు కదా మీ పెదనాన్నలు. ఆ యొక్క 15 సెంట్లు విభాగం కోసం మీరు ఎంఆర్ ఆఫీస్ కి సర్వేని కలవండి. ఆక్రమించుకున్నారు మీరు, సరే ఫిక్సేషన్ చేసుకోండి బౌండరీస్. సబ్డివిజన్ చేసినప్పుడు 2 పేర్లు కింద మార్చారండి, మా బాబాయ్ గారి పేరు నా పేరు. అవును, ముందు మీకు సర్వే నెంబర్లను పట్టుకుని మీకు ఉన్నటువంటి విస్తీర్ణాన్ని బౌండరీస్ ఫిక్సేషన్ చేసుకోండి, మీకు ఎక్కడైతే రాశారో ఆస్తి అనేది. నాకు రాసింది ఎదర ఫ్రంట్ అండి, కానీ మేము పంచుకోలేదండి, అలాగే ఉంది ఒకటే సర్వే నెంబర్. అవును, మీకు తూర్పు దిక్కును రాశారు కాబట్టి పడమటనేమో కాలా పోతుంది. అవునండి, తూర్పు మీకే ఉంటుంది, పోతే పడమటి పక్కన వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళది కాలంలో పోతుంది. మీ ఆశ పోవడానికి వీల్లేదు కదా, వాళ్ళు నా దాన్ని ఆక్రమించేస్తారు కదండి, ఇల్లు వేసేసుకున్నారు కదా. మరి ఆక్రమించుకున్నప్పుడు మీరు చూసుకోవాలి, అది మీరు కోర్టుకు వెళ్ళి అది వెకేషన్ దావా వేసుకోండి. రికవరీ ఆఫ్ ది పొజిషన్ వెకేషన్ దావా వేసుకుని మీకున్న డాక్యుమెంట్ ప్రకారం మీరు ఫైట్ చేసుకోండి. మీకు రాసిచ్చారు కదా డాక్యుమెంట్. రాసిచ్చారు కానండి, వాళ్ళు అప్పుడే మేము రాయకముందే ఇల్లు వేసేసి ఉంచారండి, ఇల్లు వేసాక వీళ్ళు ఇచ్చారు అన్నారు. మరి అప్పుడే రాసుకోవాలి ఇల్లు కూడా, మీరు దస్తావేజులు రాసుకున్నప్పుడే. పంచుకోలేదు సార్, అలా ఉంచేసుకున్నామండి. ఉంచేసుకుంటే మీరు మీకు ఉన్న డాక్యుమెంట్ ప్రకారంగా రికవర్ అవుది పొజిషన్ దావా వేసుకుని మీరు మీ స్థలంలోకి మీరు వెళ్ళే చూసుకోండి. ఇప్పుడు మా బాబాయ్ గారు లేరండి, ఇంకా నా పేరుతోనే ఉందండి అది ప్రెసెంట్. మీ బాబాయ్ గారి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ మీద వేసుకోవాలి ఇప్పుడు. కానీ ఇక్కడ సేమ్ సర్వే నెంబర్ అంటున్నారు కాబట్టి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయొచ్చా? అంటే సేమ్ సర్వే నెంబర్ పోలీసు వాళ్ళు పట్టించుకోవడానికి లేదండి సివిల్ దావాల్లో. కాబట్టి వీళ్ళు ఎందుకంటే సర్వేర్ని అప్రోచ్ అయ్యి ఎంఆర్ఓ ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి విస్తీర్ణాన్ని బౌండరీ ఫిక్సేషన్ చేసుకోవాలండి. పెట్టాను సార్, నేను చాలాసార్లు కలెక్టర్ గారు, సబ్ డిప్యూటీ కలెక్టర్ గారు పెట్టాను సార్, చాలా పెండింగ్. సోమవారం గ్రీవెన్స్ సెల్ పెడతారు కదా కలెక్టర్ గారు, గ్రీవెన్స్ సెల్ అడగండి మీరు వెళ్ళి. అడిగాను సార్, అడిగితే పెండింగ్ రాశాను కదమ్మా అన్నా. వాడు సర్వేర్ని పిలిచి ఫిక్సేషన్ చేస్తారు మీ దస్తావేజీ ప్రకారంగా. అయ్యా, ఆ ప్రకారం మీరు ఆక్రమించుకోండి. అదేంటే కోర్టులో వేసుకుంటాకి ఏమైనా అవకాశం ఉంటుందేమో. కోర్టులో వేసుకుంటే మీరు రికవరీ అవుతుంది పొజిషన్ వేసుకోవచ్చు, మీ పొజిషన్ లో మీరు లేరంటున్నారు కదా. మీ బాబాయ్ గారి పిల్లలు ఉంటున్నారు మీ స్థానం మీకున్నటువంటి ఆస్తిలో. అవునండి, వాళ్ళు ఖాళీ చేసి మీకు ఇమ్మనమని దావా వేసుకోవాలి. ఇప్పుడు మా మదర్ కోసం అండి, నా కోసం నాకు కూడా అక్కర్లేదు, మేము ఎప్పుడో వచ్చేసాం కదా. మీరు మదర్ హక్కుదారే, నువ్వు హక్కుదారే. మీ మదర్కి వచ్చినట్లయితే తర్వాత ఆటోమేటిక్ గా మీకే వస్తుంది కదా. ఇద్దరు హక్కుదారే కాబట్టి ఇద్దరు కలిసి దావా వేయాల్సిందే. వీళ్ళ అమ్మాయి చెప్పండి, మా వాళ్ళు మాది వాళ్ళేమో బెదిరిస్తారండి, అది భయం మాకు. ఈ పేరు దస్తావేజ్ వచ్చింది కాబట్టి నువ్వు ఒక్కటి వేసుకోవచ్చు. ధన్యవాదములు అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ లైన్ లో ఉన్నారు సార్. సునీత గారు జంగారెడ్డిగూడెం నుండి, నమస్తే మేడం. హలో. హలో, నమస్తే మేడం. అంతపట్ లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి మేడం, లేదంటే కాల్ కట్ అవుతుంది. ఓకే అండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే, చెప్పమ్మా. ఆ తగ్గించాను మేడం, ఫోన్ లో మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మా మగారి పేరు మీద స్థలం ఇల్లు ఉన్నాయి సార్. హలో, వినిపిస్తుంది, చెప్పండి. మేడం దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించేసి ఫోన్ లో మాత్రమే మాట్లాడండి. మా మగారి పేరు మీద ఇల్లు స్థలం ఉన్నాయండి. మేము నలుగురం పిల్లలే అండి. ఓకే, ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. చెప్పమ్మా.
అది హలో వినిపిస్తుంది మేడం చెప్పండి. అలాగే మేడం టీవీ చూడకుండా టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. మా అమ్మగారు మా నాన్నగారు స్వార్థితం అండి అది ఇల్లు స్థలం. అవునమ్మా. మా నాన్నగారు బ్రతుకున్నప్పుడే మా అమ్మగారు పేరు మీద రాసేసారండి అది. అవునమ్మా. ఇష్టపూర్వకంగా చెప్పండి. అది వేరే వేరే చోట వేరే స్థలం ఇల్లు ఉంటే అది మా అన్నయ్యలు ఇద్దరు పేరు మీద రాశారండి. అవి వాళ్ళు తీసుకున్నారండి. ఇప్పుడు మా అమ్మగారి పేరు మీద ఉన్నది మా అమ్మగారికి మా నాన్నగారు రాశారు కదండి, అది ఇద్దరు ఆడపిల్లలకే వస్తుందా సార్? అట్లా రాదు కదమ్మా. వాళ్ళకి వాటా ఉంటుందా సార్? మీ తల్లిగారు బతికే ఉన్నారే? ఉన్నారు సార్. మీ తల్లిగారు బతికుంటే మీ తల్లిగారి చేత మీరు రాయం చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా చెప్పండి సార్, వినిపించదు. ఇప్పుడు మీ తల్లిగారు బతికున్నట్లయితే మీ తల్లిగారితో చెప్పండి సార్. మీ తల్లిగారు కనుక బతికున్నట్లయితే మీ తల్లిగారి చేత మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మీ ఇద్దరు ఆడపడుచులు ఇద్దరు కూడా ఆడపిల్ల ఇద్దరు కూడా మీ తల్లిదారి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోండి ప్రాపర్టీని. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే మాకు రాదా సార్? మీకు రాదు, తమ్ముళ్ళకి కూడా వెళ్తుంది. అంటే మీ అన్నదమ్ములకి మీకు సమాన వాటా వస్తుంది, కానీ మీకు మాత్రమే రాదు. మీ తల్లిగారు బతికే ఉంది కాబట్టి మీకు కావాల్సి వస్తే ఆడపిల్ల పేరు రిజిస్ట్రేషన్ చేయించేసుకోండి ముందుగానే. అంటే మా నాన్నగారు మా నాన్నగారు మా అమ్మగారు స్వార్థితమేనండి, ఇష్టపూర్వకంగా మా అమ్మగారికి రాసిస్తారు కదండి. కాబట్టి మీ అమ్మగారితో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. సరే సార్. మీ అన్నదమ్ముల సంతకాలు కూడా అవసరం లేదు. మా అమ్మగారి సంతకాలు అవసరం లేకుండా చేయించుకోవచ్చు. మీ అన్నదమ్ముల సంతకాలు అవసరం లేదు అంటున్నారు, మీ అమ్మగారితో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. లేదంటే అన్నగారి సంతకం అవసరం లేదా సార్? అవసరం లేదు. లేదంటే తదనంతరం మీ అన్న వాళ్ళకి అలాగే మీకు కూడా సమాన హక్కు వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదం నండి కాల్ చేసినందుకు. మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్. విజయ్ గారు హైదరాబాద్ నుండి, నమస్తే సార్. హలో. హలో నమస్తే సార్, మీరు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. ఓకే మేడం. లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో చెప్పండి సార్. హలో సార్ చెప్పండి, వినిపిస్తుంది. మేడం విజయ్ మేడం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే చెప్పండి. మా తాత అమ్మమ్మ ఆస్తి మా మమ్మీకి మా అమ్మకు వస్తుందా మేడం? మీ తాతగారి ఆస్తి అలాగే మీ అమ్మమ్మగారి ఆస్తి మీ అమ్మగారికి వస్తుందా లేదా? మేడం మా అమ్మకి ముగ్గురు మేడం, ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక తమ్ముడు మేడం. ఓకే. అయితే మా తాత చనిపోయాడు మేడం అప్పుడే. అయితే మా అమ్మమ్మ పేరు మీదకి వాళ్ళు రాసేస్తున్నారు. మా అమ్మమ్మ పేరు మీదకి రాసేసుకొని మళ్ళీ దాని తర్వాత మా మామ పేరు మీద రాసేసుకుంటు మేడం. మాకు అడిగితే ఇస్తాం ఇస్తాం అని చెప్పేసి అని ఇంతవరకు వేయలేదు మేడం. వాళ్ళు వేరే రిజిస్ట్రేషన్ చేసుకుని వేరే వాళ్ళు కూడా అమ్మేసుకున్నారు మేడం. మా మామ వాళ్ళు మా మామ కూడా లేరు మేడం. మా మామ కూడా చనిపోయాడు మేడం. మా అత్తమ్మ ఇవన్నీ చేసింది మేడం. లాయర్ గారు ఉన్నారు బాబు. సార్ చెప్పండి. ఇప్పుడు మీ అమ్మగారి పేరు రాశారు ఆస్తి? లేదు సార్, రాలేదు సార్. ఎవరి పేరు మీద రాలేదు సార్? వాళ్ళు మామ పేరు మీద కూడా రాలేదు సార్. వాళ్ళందరూ వాళ్ళే వాళ్ళంతా వాళ్ళు తాత గారు చనిపోతే మా అమ్మ మా అమ్మమ్మ పేరు మీద రాయించుకుంటారు. అమ్మమ్మ పేరు ఉందా సార్? అమ్మమ్మ పేరు ఉంది. అమ్మమ్మ పేరు మీరు బతుకున్నాం కాబట్టి కాగితాలు రాసిందా? ఎవరికి రాసి ఇవ్వలేదు సార్. మా మామయ్య చేసుకున్నారు సార్ అది. ఎవరికి రాసి ఇవ్వకుండా చచ్చిపోయారు? అమ్మమ్మ మొన్న అంటే మా అమ్మమ్మ తర్వాత చనిపోయారు సార్. అది వాళ్ళ అంటే మా మామయ్య పేరు మీద రాసిచ్చింది సార్. అమ్మ రాసిచ్చింది అంటే వాళ్ళు ఏదో ఆమెతో మాట్లాడుకుని అది చేసుకుని అంటే అక్క చెల్లెళ్ళకి ఏమి ఇవ్వకుండా వాళ్ళ మామయ్య ఒక్కరు రాయించుకున్నారు సార్. అంటే వీళ్ళనామా ఏమైనా రాసుకున్నారా లేకపోతే ముందే రిజిస్ట్రేషన్ ఏమైనా చేయించుకున్నారా అది అడుగుతున్నారు. రిజిస్ట్రేషన్ అంటే పాండి పట్టాల మీద ఆయన పేరు ఉన్నారు సార్ మేడం. అంటే కాదండి, మీరు మీ అమ్మగారి పేరు ఆస్తి బదలాయింపు జరిగింది, రిజిస్ట్రేషన్ ఏమి జరిగిందా లేదా? మా అమ్మగారి పేరు మీద అయితే ఏం ఆస్తి రాలేదు, ఏమి ఇవ్వలేరు వాళ్ళు. మా అమ్మకి మా చిన్నమ్మకి మా పెద్దమ్మకి అయితే ఎవరికి ఏమి ఇవ్వలేరు. మేనమామ దగ్గరే ఉండిపోయింది ఆస్తి. ఆస్తి మా మేనమామ మా మామయ్య కూడా చనిపోయాడు.
మా అత్తమ్మ వాళ్ళు మాకు ఇష్టం ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు వేరే వాళ్ళకి చేసేసి చేపించుకుని వాళ్ళకి చేసుకుని అట్లయింది సార్. సార్ అడిగేది ఏంటంటే మీ అమ్మమ్మ గారు మీ మామయ్య గారికి ఏమైనా రిజిస్ట్రేషన్ గా ఆస్తిని ఇచ్చారా లేదా వీలునామా ద్వారా ఇచ్చారా, వాళ్ళకి ఎలా వెళ్ళింది అని అడుగుతున్నారు. రిజిస్ట్రేషన్ వీలునామా కాదు సార్, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సార్. ఎవరు? ఆయన పట్టాల మీద రిజిస్ట్రేషన్, ఆయన పేరు మీద ఉన్నారు. మీ అమ్మమ్మ గారు బతుకుండగానే చేయించుకున్నారు. అవును సార్. కాబట్టి ఇంకా మరి మీకు రాదు కదా, ఆవిడ బతుకుండగానే రిజిస్ట్రేషన్ చేసింది కాబట్టి. అంటే మా వీళ్ళకి అంటే వీళ్ళు బిడ్డలకి రాదా సార్? అంటే ఏమి రిజిస్ట్రేషన్ చేయకుండా చనిపోతే బిడ్డలకు కూడా వస్తుంది. ఆవిడ జీవితకాలంలోనే ఆ ప్రాపర్టీని వేరే వాళ్ళకి బదలాయించేసింది కదా రిజిస్ట్రేషన్ ద్వారా. అలాంటప్పుడు మరి రాదు కదా మీ హక్కు. ఇప్పుడు మేము పార్టిషన్ కేసు పెట్టుకోవచ్చా సార్? ఇప్పుడు పెట్టడానికి రాదా సార్? మేము ఎందుకంటే బిడ్డలం కదా, బిడ్డలు కూడా హక్కులు ఉన్నాయి కదా సార్. బిడ్డలు కాబట్టి ఆవిడ బతికుండగానే రాసేసిందని మీరే చెప్తున్నారు కదా. రాసేసిందంటే ఆయన చనిపోయారు, చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద చేయించుకొని దాని తర్వాత ఈమె మా అత్తమ్మ చేయించుకుంది సార్ అవన్నీ. ఇప్పుడు మరి అయితే మీ తాత పేరు ఎంత ఉంది ఆస్తి? 4 ఎకరాలు ఉన్నాయి సార్. ఈ 4 ఎకరాలు మీ తాతగారి పేరు ఏముందా? అవును సార్. తాతగారి పేరు ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలే? ఆయన చచ్చిపోయారా ఉన్నారా? చనిపోయా సార్, ఎప్పుడో చనిపోయా సార్. ఇప్పుడు ఆయన పేరు ఉండండి ఆస్తిని, మళ్ళీ మీరు ఏమన్నా మీ అమ్మగారి తరపున మీరు ఫైట్ చేయొచ్చు. అవును సార్. అంటే తాతగారు ఆస్తి ఇప్పుడు మా అమ్మమ్మకి వచ్చింది కదా సార్. ఎట్లా వస్తుంది? రాయలేదు కదా మీ తాతగారు మీ అమ్మమ్మ పేరా? రాయకుండా ఉన్నట్లయితేనే. మీ తాతగారు వీలునామా గానీ రిజిస్ట్రేషన్ గానీ మీ అమ్మమ్మ గారికి చేయకపోతే ఖచ్చితంగా మీకు వాటా ఉంటుంది, హక్కు ఉంటుంది దాంట్లో. ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు సార్, కాల్ అటెండ్ చేద్దాం. రాణి గారు వైజాగ్ నుండి, నమస్తే మేడం. నమస్తే అండి. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. నాకు అంటే మా తల్లి గారి ఆస్తి గురించి నేను మాట్లాడాలనేసి అనుకుంటున్నాను. చెప్పండి. మా పేరెంట్స్ ఇద్దరు కూడా లేరండి. అది అంటే మాకు నాకు ఇద్దరు అన్నిలు నేనేనండి. మాకు పొలం ఉంది, ఇది 17 గుంచాలు ఎంత ఉంటుందండి. మా అమ్మగారి పేరుని 3 గుంచాలు అడ్డు ఉంటదండి. కథమది మా నాన్నగారి పేరుని ఉంటది మాట. మా అన్నిలకి నాకు ఇద్దరికి కూడా రిజిస్ట్రేషన్ చేయలేదండి. అలాగే ఉన్నది. మొన్న ఒక 2 సంవత్సరాలు అవుతుంది మా నాన్నగారు కూడా చనిపోయారన్నమాట. ముందు మా అమ్మగారు చనిపోయారండి, ఆవిడ చనిపోయి ఇది 9వ సంవత్సరం అండి. మొన్న మా చిన్ననే చేస్తున్నాడండి, మా అమ్మగారు చనిపోయిన కాడి నుంచి కూడా మా చిన్ననే చేస్తున్నాడు. నేను ఏమి అడిగినా ఏమి ఇచ్చేవాడు కాదండి. తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను నువ్వు నాకేమి ఇవ్వట్లేదు కదా అని అది నేను అమ్మేస్తాను అనేసి నేను బేరం పెట్టానండి. అందులో మా చిన్ననే నాకు వాటా వస్తుంది అనేసి దాన్ని ఆఫ్ చేశాడండి. అది ఏం చేయాలో నాకు తెలియట్లేదు, మీరు ఏమైనా చెప్తారమ్మా. చూడమ్మా, మీ తల్లి గారి ఆస్తి నీకు డైరెక్ట్ గా హక్కు రాదమ్మా. మీ తల్లి గారి ఆస్తి ఎలాంటి కాగితాలు రాయకుండా చచ్చిపోయింది కాబట్టి. మీ తండ్రి గారి ఆస్తి కూడా కాగితాలు రాయకుండా చచ్చిపోయారా మీ నాన్నగారు? ముగ్గురికి ఏమి రాయలేదండి. కాబట్టి మీ తండ్రి గారి ఆస్తిని నాకు రాయలేదండి. అదే చెప్పేది ఏంటంటే మీ తండ్రి గారి ఆస్తిని మీ తల్లి గారి ఆస్తిని కలిపి 3 వాటాలు వేసుకోవాలి. కాబట్టి తండ్రి దాంట్లో కూడా నీకు వాటా ఉంది. నువ్వేంటంటే తల్లిది నాకు వస్తుంది అనేది భ్రమపడుతున్నావు, అది తప్పమ్మది. వాళ్ళకు కూడా హక్కు వస్తుంది మీ తల్లి దాంట్లో. కాబట్టి తండ్రి దాంట్లో నీకు హక్కు వస్తుంది, తల్లి దాంట్లో వాళ్ళకి హక్కు వస్తుంది. కాబట్టి తల్లిది తండ్రిది కలిపి మీరు 3 పంచుకోవాలి. ముగ్గురు హక్కుదారులు అవుతారు మీరు. ముగ్గురు సమానంగానే వస్తుందండి. కాబట్టి వాళ్ళు నిన్న ఆ మాట అంటున్నారు. తండ్రి దానికి కూడా వెళ్తే కనుక నీకు లొంగుతారు వాళ్ళు. అవునండి. ఆ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. చాలా ఇబ్బంది పెడుతున్నారండి, చాలా
అమౌంట్ అది తీసుకున్నాడండి. మా అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా బంగారం అంటే మనీ తీసుకున్నాడండి, నాకు చెప్పకుండా వాడే 100,000 రూపాయలకి వాడే రేట్ కట్టి అమ్మించేసాడండి. అందులో అమ్ముతున్నాడని కూడా నాకు చెప్పలేదండి. నగలు బంగారం కూడా నేను అడిగినా వాళ్ళకి నాకేం సమాధానం చెప్పలేదు మాట అండి. కాబట్టి నగలు బంగారం అంటే తినేసి ఉంటారు కానమ్మా, ఉండ పొలం తినరు కాబట్టి. మీరు ముగ్గురు మూడు వాటాలు వేసుకోవాలని నువ్వు కూడా మూడో వాటా హక్కు అడగాలి. తండ్రి ఆస్తిలో కూడా నీకు వాటా హక్కు వస్తుంది. అది మంచిదమ్మా. ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ లైన్ లో ఉన్నారు సార్. శ్రీకాంత్ గారు నంద్యాల నుండి, నమస్తే సార్. మనతో పాటు లవర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో చెప్పండి సార్, వినిపిస్తుంది. రాయించుకోండి. రాయించుకుని పంచాయతీలో మీ పేర రికార్డులన్నీ మార్చుకుంటే సరిపోతుంది. సరే సరే సార్, మంచిది. ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. ఇప్పుడు మోసపూరితంగా అలాగే అక్క చెల్లెలకి కానీ వాళ్ళకి ఆస్తి ఇవ్వకుండా అన్నదమ్ములు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి రాయించుకున్నట్లయితే మోసపూరితంగా క్రియేట్ చేయించుకున్న వీలునామా అది కోర్టులో ఎంతవరకు చెల్లుతుంది? ఆ మోసపోయిన అక్క చెల్లెలకి హక్కు ఉంటుందా? వాళ్ళు కోర్టుకి ఎలా ఆశ్రయించారు? ఎవరైతే వీలునామా అనేది రాయించుకున్నారో ఆ విల్నామాని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. కాబట్టి విల్నామాని ఛాలెంజ్ చేస్తే వీళ్ళు విల్నామా అయితే ఫేక్ అవుతుంది కాబట్టి మోసపూరితం అనే మాట అంటున్నారు కాబట్టి వీళ్ళకి డిఫరెంట్గా ఆడవాళ్ళకి కూడా రైట్స్ జరుగుతుంది. అంటే మోసపూరితంగా రాయించుకున్నారు ఈ విల్నామా అనేది ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ప్రూవ్ చేయడం ఎవరైతే రాయించుకున్నారో వాళ్ళదే బర్డెన్ అండి ఇక్కడ. విల్నామా ఎవరైతే రాయించుకున్నారో విల్నామా రాసింది వాస్తవమేను అనేది సాక్షుల ద్వారాను రాసినాయన ద్వారాను చెప్పించుకుని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత రాయించుకున్న వాళ్ళదే బాధ్యత. అదండి ఖచ్చితంగా అలాంటి మోసపూరితంగా చేసుకున్నట్లయితే అది కోర్టుకి వెళ్తే ఖచ్చితంగా ఆడవాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఓకే సార్, మరి ఈ ఆస్తికి సంబంధించి మనకు ఉన్నటువంటి సందేహాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కానీ దీనికి కోర్టుని ఏ విధంగా ఆశ్రయించాలి, ఎలాంటి ఆధారాలు కోర్టుకి సమర్పించాలి, అలాగే సూట్ ఫైల్ చేసేటప్పుడు ఏమేమి ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది, ఏ కోర్టులో ఫైల్ చేయాలి? వీళ్ళకి సంబంధించిన ఆస్తి వివరాలన్నీ కూడా తీసుకోవాలండి ఫస్ట్. వివరంగా ఈ సర్వే నెంబరు, నాలుగు వైపులా సరిహద్దులు ఉన్నటువంటి ఆస్తి వివరణ తీసుకుని ఈ యొక్క ఆస్తి ఎవరి పేరు ఉన్నది ఏమిటి అనేది ఒక డాక్యుమెంట్ కూడా. ఓకే సార్, కాల్ తీసుకున్న తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రాధా గారు తెనాల నుండి, నమస్తే మేడం. హలో నమస్తే అండి. నమస్తే మేడం, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అవుతుంది. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పమ్మా. మేము తెనాల నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి మేడం. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించండి. తగ్గించామండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది, మీ ఇష్టం. మేము తెనాల నుంచి మాట్లాడుతామండి. ఓకే, ప్రశ్న అడగండి. మేము ఐదుగురు ఆడపిల్లలు అండి, మా నాన్నగారిది, మా అమ్మగారు ఆస్తి అండి. హలో చెప్పండి. వినిపిస్తుంది, మాట్లాడండి. మా నాన్నగారిది, మా అమ్మగారు ఆస్తి అండి. మా అక్క చెల్లెలు ఐదుగురు అండి. మేము కోర్టుకు వేసాము, ఇంతవరకు రాలేదు మా ఆస్తి. ఏమనేసారు కోర్టులో దేని గురించి? మా నాన్నగారు చనిపోక ముందు వేసామండి, చనిపోయాడండి, ఇస్తాను ఇస్తానందండి, మక్కాయ రాపించుకుంది ఆస్తి. విల్నామా రాయించుకున్నారా? అన్ని రాపించుకుందండి, ఇస్తాం ఇస్తాం అంటుంది కానీ ఇవ్వటం లేదండి, మోసం చేసి రాపించుకుందండి. మీ నాన్నగారితో మీ అక్కగారు రాయించుకునేటువంటి డాక్యుమెంట్ మోసం చేసి రాయించుకున్నట్టుగానే రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీది. మరి మీ నాన్నగారు బతికుండగానే రాసేశారు మీ అక్కగారికి? రాశారండి, బతుకుండగానే మాకు తెలియదండి, మోసం చేసి రాపించుకున్నారు. అది మీరు ఎలా చెల్లుతుందా లేదా అనేది వీళ్ళ ప్రశ్న. మాకు వచ్చిద్దా రాదా అని అడుగుతున్నామండి. వస్తుందా రాదా అనే దానికి మీరు కోర్టుకు వెళ్ళారు కాబట్టి మీ నాన్నగారితో బలవంతంగా తీసుకెళ్లి మోసపూరితంగా రాయించుకున్నారు. మా నాన్నగారికి
రాసే యొక్క జప్తి లేదు, మానసికంగా బాధపడుతున్నారు, సృహలాని టైంలో రాయించుకుంది అక్కగారు అనేది మీరు రుజువు చేసుకోగలిగితే ఆ దస్తావేజ్ రద్దు చేసి మీకు కూడా హక్కు ఇస్తారు, లేకుంటే మీ అక్కగారికి హక్కు అవుతుంది. లాయర్ గారేను మాకు చెప్పకుండానే కొట్టేశారంటండి ఇంకో లాయర్ గారు, మరి మాకేను. మరి లాయర్ గారిని సంప్రదించుకుని మీరు చేసుకోవాల్సిన బాధ్యత మీదే, మీరు పెట్టుకున్న లాయర్ గారితో. మళ్ళీ మేము ఎక్కడ పెడతామండి, అప్పటికే 150,000 పెట్టాము డబ్బులు, మళ్ళీ డబ్బులు పెట్టాలంటే మేము అందరం. ఎన్ని వద్దనుకున్నాడు మెక్క, మీరు కూర్చుని రాజీ చేసుకోండి. ఆడపిల్లలు అండి మేము అందరం. మరి అవును, మెక్క గారితో కూర్చుని రాజీ చేసుకునే మార్గం ఏమైనా ఆలోచన చేసుకోండి. రాజీ చేసుకోండి. ఎందుకు మీరు రాజీ అంటున్నారు కానీ రాజీకి రాదు లేదా ఇస్తామంటుంది కానీ గడిచిపోతుందండి జనవరి అంటుంది. మీరు అప్పీల్కి వెళ్ళాలంటే మరి న్యాయ సేవా సదస్సు కార్యం ఉంది కదా. హలో, మీరు కనుక కాంప్రమైజ్ అయ్యి మీ అక్కగారితో రాజీ పడాలి అనుకుంటే, లేకపోతే ఆమెను కోర్టుకు పిలిపించాలి అనుకుంటే న్యాయ సేవా సదన్ అని కోర్టు భవన్స్లో ఉంటాయండి, ప్రతి జిల్లాలోనూ ప్రతి మండల్లోనూ. వాళ్ళు రూపాయి కూడా కోర్టు ఫీజు ఏమీ వసూలు చేయకుండా మీకు ఉచిత న్యాయ సలహాని అందిస్తారు. సో మీరు వాళ్ళని ఆశ్రయించి మీరు ఉచితంగానే మీరు సలహా పొందొచ్చు లేదా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. ఓకే సార్, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలకి కానీ సందేహాలకి కానీ కోర్టులో వాళ్ళు ఫైల్ చేయాలంటే ఎలాంటి ఆధారం సమర్పించాలి, ఏ కోర్టుని ఆశ్రయించాలి, అసలు ఏంటి ప్రాసెస్? వాళ్ళకి ఉన్నటువంటి ఆస్తి వివరాలన్నీ తీసుకుని ఒక సివిల్ లాయర్ దగ్గరికి అప్రోచ్ చేస్తే ఆయన వివరాలు ఇస్తారు. ఆ వివరాల ప్రకారంగా సివిల్ కోర్టులో దావా వేసుకుని పార్టీషన్ దావా ఆ రకంగా హక్కులు కంపించడం అనేది అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది మోసపోతున్నాము, మోసపూరితంగా రాయించేసుకున్నారు ఆల్రెడీ మాకు తెలియకుండా, మోసపూరితంగా రాయించుకున్నారు. ఇలాంటి వాటిల్లో అసలు వాళ్ళకి లీగల్ నోటీస్ కానీ లేకపోతే కేసుని కోర్టు దాకా తీసుకెళ్ళి విజయవంతంగా ఎలా న్యాయాన్ని పొందొచ్చు అనేది క్లుప్తంగా. న్యాయం పొందడం వచ్చేప్పటికీ వాళ్ళు లాయర్ ద్వారా నోటీస్ పంపించుకుని చట్టభద్రంగా దావా ప్రిపేర్ చేసుకుని లాయర్ గారితో దావా వేసుకుని వీళ్ళు సాక్ష్యాల ఆధారాలు చూపించుకుని లాయర్ గారి ద్వారా బయటపడతాం అనేది ఒక పద్ధతి అండి. లేకుంటే ఇప్పుడు మనకి మండల న్యాయ సేవా సదస్సులు అని అట్లాంటి అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నారు కూడా మన న్యాయస్థానాల దగ్గర కూడాను. ఒక్కడ కూడా అప్రోచ్ అయితే కూడా న్యాయస్థానాల్లో కూడా కొంత ఉచిత న్యాయ సలహా చెప్పడం కోసం కూడా లాయర్ని కూడా పెట్టారు. వీళ్ళ స్తోమత లేని పక్షంలో ఒకవేళ వీళ్ళకి ఖర్చు పెట్టలేము లాయర్ కనుక్కున్నప్పుడు కూడా 50,000 రూపాయలటువంటి ఆదాయం గల వాళ్ళు ఉన్నటువంటి ఆధార్ కార్డును కానీ రేషన్ కార్డు కానీ తీసుకున్నట్లయితే ఆ కోర్టు వారే ఉచితంగా గవర్నమెంట్ వారి లాయర్ని అప్రోచ్ అయ్యే విధంగా ఏర్పాటు చేసి ఈ యొక్క భేదాలు ఉన్న వాళ్ళకి వీళ్ళకి కొన్ని విషయాలు తెలియని వాళ్ళకి తెలియజేసి అవేర్నెస్ కలగజేస్తూ కూడా కొంత భద్రత కలగజేస్తూ వీళ్ళకి న్యాయం జరిగే విధంగాను ఆస్తుల హక్కు ఇచ్చే విధంగా కూడా కొంత సలహా సంప్రదింపులు చేయడానికి కూడా అవకాశం ఉన్నదండి. ఓకే సార్, ధన్యవాదములు మీకు కూడా, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకులకు అందించిన. చూసారు కదా, ఇది ఇవాళ న్యాయవేదిక. తిరిగి వచ్చే వారం వేరొక అంశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddsaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, twitter.com/ddsaptagiriVJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.